ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగాన్ని మోగిస్తున్న కరోనా వైరస్ కారణంగా సంభవిస్తున్న మరణాల వెనుక ఓ ఆశ్చర్యకరమైన అంశం వెలుగుచూసింది. తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు అందరినీ ఆశ్చర్యపరిచే ఓ స్టడీ రిపోర్ట్ను వెలువరించారు. దీని ప్రకారం తక్కువ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉన్న మగవారు కరోనా కారణంగా ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారు. గతంలో ఎక్కువ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉన్నవారు మరణిస్తున్నట్లుగా భావించారు. కానీ తాజాగా తక్కువ స్థాయిలో హార్మోన్స్ ఉన్నవారే కరోనా కాటుకు బలవుతున్నారని సైంటిస్టులు చెబుతున్నారు. దీనికి తాజాగా వారు నిర్వహించిన స్టడీ నివేదికాంశాలను ప్రస్తావిస్తున్నారు. కరోనా మృతుల గణాంకాలను పరిశీలిస్తే కరోనా వైరస్ మహిళల కన్నా పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. మరణాల్లోనూ పురుషుల సంఖ్య అధికంగా ఉంటుంది. దానికి కారణం మగవారు వివిధ కారణాల వల్ల ఇళ్ల బయట ఎక్కువగా సమయం గడుపుతుంటారు. మహిళలు ఇళ్లల్లోనే ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి మగవారికే కరోనా ఎక్కువ సోకుతుంది. దానికి తోడు మద్యం, పొగ తాగడం వంటి అలవాట్లు కూడా పురుషుల్లోనే ఎక్కువ. దాంతో కరోనా విషయంలో మహిళలు ఎంతో కొంత సేఫ్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తాజాగా వెల్లడైన స్టడీ ప్రకారం పురుషులకు కరోనా సోకడానికి, అది మరణం వైపు దారితీయడానికి కారణం పురుషుల్లో మాత్రమే ఉండే రీప్రొడక్షన్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అంటున్నారు. అయితే ఈ హార్మోన్ ఎక్కువగా ఉండేవారే అధికంగా కరోనా బారిన పడి మరణిస్తున్నారని ఇంతకాలం శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఈ అభిప్రాయం సరికాదని తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టుల బృందం ప్రకటించింది. టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉండే వారిలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని తాజా స్టడీ వెల్లడించింది. బెర్నేస్ జూవిష్ ఆసుపత్రిలో కోవిడ్ లక్షణాలతో చేరిన 90 మంది మగవారు, 62 మంది ఆడవారి రక్త నమూనాలను సైంటిస్టుల బృందం పరిశీలించింది. వివిధ రోజుల్లో ఈ నమూనాలను సేకరించి మగవారి శాంపిల్స్లో టెస్టోస్టెరాన్, ఆడవారి శాంపిల్స్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలో వస్తున్న మార్పులను పరిశీలించారు. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ మార్పులకు కోవిడ్ తీవ్రతకు ఎలాంటి రిలేషన్ కనిపించలేదని స్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. కానీ పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిన వారు మాత్రం మరణ మంచుల దాకా వెళ్లారు. పలువురు మరణించారు కూడా. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయి డెసిలీటర్ బ్లడ్లో 53 నానోగ్రాములు మాత్రమే ఉంది. ఆరోగ్యం బాగా క్షీణించిన మగవారిలో టెస్టోస్టెరాన్ లెవెల్ 19 నానోగ్రాములకు పడిపోయింది. ఈ పరిశీలన తర్వాతనే తక్కువ స్థాయిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉన్న మగవారికి కరోనా సోకితే ప్రాణాలకు ప్రమాదం ఎక్కువన్న నిర్ధారణకు శాస్త్రవేత్తల బృందం వచ్చింది. Number 1 మాత్రమే కాదు అంతకు మించి.